ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కుట్ర జరుగుతుందన్నారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను కొనసాగిస్తానని, మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ కు వాస్తవ పరిస్థితులు చెప్పాలని ఆయన కోరారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాలను ఆయన కోరారు. మీ పోరాట పటిమ, మీ స్ఫూర్తి తెలంగాణకి కాదు యావత్ భారతదేశం ప్రశంసిస్తుంది. మీ స్ఫూర్తి, మీ పోరాట పటిమను గమ్యం చేరే వరకు, మన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునే వరకు, ఆర్టీసీని బతికించే వరకు మీ పోరాట స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగాలని మరొక్కసారి కార్మిక వర్గాన్ని జేఏసీ తరఫున కన్వీనర్ గారిని కోరడం జరుగుతుంది. ఏదైతే నిరసన చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటి పనుల్లో కార్మికుల కుటుంబాలతో వెళ్ళి సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని డిపోల దగ్గర మరి తెలంగాణ జాతీయ పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ పండుగను కూడా చేయించకుండా పోలీసులు దమనకాండ చేయడం జేఏసీ గారు తీవ్రంగా గర్హిస్తున్నాం. ఈ దమనకాండను మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అయితే రివ్యూ చేసినారో వాస్తవ పరిస్థితులు గ్రహించండి. ఈరోజు కార్మికుల సమస్య న్యాయమైన డిమాండ్ను పరిష్కరించే దిశగా, ఆర్టీసీ రవాణాను కాపాడే దిశగా, ఆర్టీసీని బతికించే దిశగా, ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలను ఇమ్మీడియట్లీ చెల్లించి ఈ ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా, ప్రభుత్వ విలీనాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ కమిటీకి విధి విధానాలు రూపొందించడానికి కమిటీ చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. రేపు ఇంద్రాపార్క్ దగ్గర నిరాదీక్షలు ఉంటాయి. 16 మంది మీ జేఏసీ సభ్యులు మేము అక్కడ కూర్చుంటాం. కార్మిక వర్గం అంతా సంఘీభావం ప్రకటించడానికి వస్తే రేపు ఉదయం 8:30 గన్పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి ఇంద్రాపార్క్ వచ్చి అక్కడ దీక్ష ప్రారంభం ఉంటుంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం, డిప్యూటీ సిపిఎం, డెమోక్రసీ పార్టీ.